ఉత్తర గాజాలో ఇజ్రాయెల్ భీకరంగా దాడులు చేస్తోంది ప్రాణాలు కాపాడుకునేందుకు వేలాది మంది ప్రజలు దక్షిణ గాజాకు తరలిపోతున్నారు ప్రజలంతా ఒకే చోటికి చేరడంతో దక్షిణ గాజాలో హృదయ విదారక దృశ్యాలు దర్శనమిస్తున్నాయి శిబిరాలు నిండిపోతున్నాయి అపరిశుభ్రమైన వాతావరణంతో పౌరులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒక్క పూట భోజనం కూడా దొరకని పరిస్థితి నెలకొంది చిన్న రొట్టెముక్క కోసం వారు కూడా యుద్ధం చేయాల్సి వస్తోంది ఉత్తర గాజాపై విరుచుకు విరుచుకుపడుతోంది హమాస్ స్థావరాలే లక్ష్యంగా యుద్ద ట్యాంకులతో దాడులు చేస్తోంది ఈ భయానిక పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకునేందుకు ఉత్తర గాజా ప్రజలు దక్షిణ గాజాకు తరలి వెళ్తున్నారు యుద్దం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది లక్షల యాభై వేల మంది దక్షిణ గాజాకు వెళ్లగా రెండు రోజుల్లోనే లక్ష మంది తరలి వెళ్లారు వారిలో చాలా మంది ఐక్యరాజ్య సమితికి చెందిన నూట యాభై ఆసుపత్రులు పాఠశాలల్లో ఆశ్రయం పొందుతున్నారు శిబిరాల వద్ద అపరిశుభ్ర వాతావరణం నెలకొని అంటువ్యాధులు ప్రబలుతున్నాయి దోమలు ఈగల తో పిల్లలు పెద్దలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలా చోట్ల వందలాది మందికి ఒకే మరుగుదొడ్డి ఉండటంతో పరిస్థితి దయనీయంగా మారింది ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం మొదలైన నాటి నుంచి గాజాలోకి వందలాది ట్రక్కులు సరకులు తెచ్చినప్పటికీ అవి ఏమాత్రం సరిపోవటం లేదు దక్షిణ గాజాలోని సూపర్ మార్కెట్లు బేకరీలు ఖాళీ అయ్యాయి స్వచ్ఛంద సంస్థలు ఇచ్చే ఆహారం కోసం ప్రజలు క్యూ క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సి వస్తోంది చిన్న రొట్టెముక్క కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నట్లు బాధితులు వాపోతున్నారు ఉత్తర గాజా దాదాపు ఖాళీ కావడంతో అక్కడి ఆసుపత్రులను ఇజ్రాయెల్ సేనలు చుట్టుముట్టాయి ప్రధాన ఆసుపత్రి అల్ షిఫాను ఇప్పటికే దిగ్బంధించాయి సమీపంలోని హమాస్ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నాయి ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా పాలస్తీనాకు చెందిన పదకొండు వేల మందికి పైగా చనిపోయినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది మరోవైపు హమాస్ దాడుల్లో పన్నెండు వందల మంది తమ పౌరులు మృతి చెందారని ఇజ్రాయెల్ ప్రకటించింది